ప్రభు నామమున అందరికీ శుభములు పవిత్ర వారంలోని బుధవారము మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖము త్రిప్పుకొనలేదు మొదటి పఠనము యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు నాకు బోధచే శక్తిని అనుగ్రహించెను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసాను శిష్యులు వినునట్లుగా నేనను వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించెను ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాను నేను ఆయనకు అడ్డు చెప్పలేదు ఆయన మాట పెడచెవిని పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిచుండగా నేను ఊరకుంటిని నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొఘమును దాచుకొనలేదు ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడును నేను కలిసి న్యాయస్థానమునకు పోయదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును నేను దోషినని నిరూపింపగలవాడెవడు నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్ట వలె క్షీణితుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీవు మహా కరుణ కనుక నాకు ప్రత్యుత్రమి భక్తి కీర్తన అందరు ప్రభు నీవు మహా కరుణ గల వాడవు కనుక నాకు ప్రత్యుత్మిమ్ము విశేషం పునీత గారు రాసిన సువిశేషము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు పన్నీద్దరిలో బగడుగు యూదా ఇస్కారియేతు ప్రధానార్చకుల ఎద్దుకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా మీరు నాకేమిత్తరు అని అడిగను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములను ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి మేము ఎచట మీకు పాస్కా భోజనము సిద్ధపరప గోరెదవు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకనొక మనిషిని ఎద్దుకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండ యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి అందుకు ఆయన పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు గతించును కాని మనిషి కుమారుని అప్పగించువానికి అయ్యో అనార్థము అతడు జన్మింపక ఉండినచ్చు మేలు అయ్యడిది అనెను అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక